తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు అనే జరుగుతున్న ప్రచారం ఒకేతైతే మారేవారు మారుతూ ఉంటారు ఉండేవాళ్ళు ఉండగలుగుతారు ఓకే అదంతా పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటి అంటే గంటా శ్రీనివాసరావు ఆయన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు పార్టీ మారిపోబోతున్నారు అనేది అయితే బాగా వైరల్ అవుతున్న అంశం ఆయనకు కూడా ఆయన అంటే ఆయన విధానాలు అలాగే ఆయన కార్యాచరణలు కూడా అందుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి ఆయన ఢిల్లీలో మంత్రణాలు జరపడం ఢిల్లీలో తాజాగా రామ్మాధవ్ను కలవడం బీజేపీకి చెందిన నేత రామ్మాధవ్ను కలవడం ఆయనతో మాట్లాడడం ఇవన్నీ ఇప్పుడు లీక్లు అవుతున్న అంశాలు అయితే గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్న పరిస్థితి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారి వాయిస్ పెద్దగా వినిపించలేదు బయట కూడా ఆయన జరుగుతున్న యాజిటేషన్స్ మీద కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాజిటేషన్స్ మీద కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఇంతకు ముందున్న యాక్టివ్గా గంటా శ్రీనివాసరావు ఎక్కడ కనిపించకపోవడం కూడా ఇందుకు నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి ఆయన పార్టీ మారిపోబోతున్నారు అనేది అయితే ఎందుకు ఇప్పుడు ఢిల్లీలో ఆయన చక్రం తిప్పుతున్నారు ఎందుకు ఢిల్లీ జాతీయ పెద్దల్ని ఢిల్లీ బీజేపీ నేతల్ని ఎందుకు కలుస్తున్నారు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఆయన ఒకవేళ పార్టీ మారితే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుందే పార్టీ ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం లేకపోలేదు ఒకవేళ అదే జరిగితే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు వస్తాయో దానికి సంబంధించి ముందుగానే ఆయన జాగ్రత్తలు పడుతున్నారు అలాంటి ఏమీ రాకుండా అనేది అంతేకాకుండా ఈ నెల 10-11 తేదీల్లో బీజేపీ నేత జేపీ నడ్డా గారు పర్యటన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో ఆయన హయాంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అందుకు సంబంధించి మార్గం సుగమం చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఓకే అంటే గంటా శ్రీనివాసరావు గారి పార్టీ మారడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా లేదంటే బీజేపీకి ఏమైనా లాభం చేకూరుతుందా అనే విషయం పక్కన పెడితే ఆయన మాజీ మంత్రి కాబట్టి గతంలో ఆయన సామాజిక వర్గం ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కించుకున్నారు కాబట్టి తర్వాత ఆయన ఆ ఎమ్మెల్యే అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా అంటే అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన మీద ఈ ప్రచారం జరిగింది మేబీ ఆయన పార్టీ మారిపోతాడా ఉంటాడా ఆయన మీద ఉన్న జరిగిన కేసుల విషయంలో కానివ్వండి వేరే విషయంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉండే కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉంటే ఎంతో కొంత కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారా లేదా ఎందుకంటే ఇటు పక్కన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళాలి అదే బీజేపీలోకి వెళ్ళాలంటే రాజీనామా చేసి వెళ్ళాలనే రూల్ లేదు కాబట్టి ఆయన పార్టీ మారిపోబోతున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఒకవేళ అదే నిజమైతే కనుక వలసలు స్టార్ట్ అవుతాయి ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వలంనేని వంశీ వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది అంతకుముందు సుజిన చౌదరి కలవడంతో బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది అది కూడా ఇంకా క్లారిటీ లేదు అది కూడా ఆయన కూడా ముహూర్తం పెట్టుకుని వెళ్ళడం అయితే ఖాయం రాజీనామా ఆయనకి సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోతారు అంతవరకు ఓకే తర్వాత వాట్ నెక్స్ట్ ఇంక ఎవరు క్యూ కడతారు అనే దాంట్లో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది ఆయన పార్టీ మారితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వెళ్తారు కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేది లేదు అనేది అయితే క్లారిటీ కనిపిస్తుంది ఇదే టైంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఒకవేళ పార్టీ ఆయన మీద అనర్హత వేటు వేస్తే ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇప్పుడు దానికి సంబంధించి ఆయన భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు పెద్ద పెద్ద నేతలతో మంత్రణాలు జరుపుతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఓకే ఈ పార్టీ మారే ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వెళ్ళాలని చూసుకుంటారు కాబట్టి అది ఆయన వ్యక్తిగతం పార్టీ మారద్దు ఏదో పార్టీలో ఉండండి అని ఎవరు చెప్పలేరు కాబట్టి అది కాకపోతే రాజకీయంగా ఈ వలసలు ఈ పార్టీ మారడాలు ఇవన్నీ కామనే ఎవరు ఒకే పార్టీలో పూర్తిగా కంటిన్యూ అయ్యేది ఉండదు కాబట్టి పెద్ద పెద్ద సీఎంలుగా చేసిన వాళ్ళే గతంలో పార్టీని మారిన సందర్భం ఉంది కాబట్టి అది పెద్ద విషయం కాదు కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలం తగ్గిపోతుందా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతుంది ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు రేపు 10-11 తేదీల్లో కనుక బీజేపీలో చేరితే తర్వాత ఆయన వెనక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం చూద్దాం మరి ఏం జరుగుతుందో స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి